వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మెదక్ జిల్లా రామన్నపేట మండలంలోని ఆర్ వెంకటాపూర్, సుతార్పల్లి, శివాయపల్లి, ప్రగతి ధర్మారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ, మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తాము మాటలలో కాకుండా చేతులలో పనులు చేసి చూపిస్తామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, రామచంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా ముందున్న మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. మరి మీకు తెలుసు, ఎట్లాంటి రాజకీయ పదవి లేకపోయినా గానీ మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి అనేకమైనటువంటి సేవా అభివృద్ధి కార్యక్రమాలు మరి మేము చేస్తా ఉన్నాం, చేపడతా ఉన్నాం. ఇప్పుడు మేము గానీ ఇంతకు ముందు మీకు ఎమ్మెల్యే ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు గానీ ఎప్పుడు కూడా మేము పనిచేసి నిరూపించుకున్నాం తప్ప ఇది చేస్తాం అది చేస్తాం అని ఎప్పుడు మాటలు చెప్పలే. ఏదున్నా మాటలలో కాదు చేతలలో అని చెప్పే విధంగా మరి మేము పనిచేసి నిరూపించుకున్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. మొన్ననే మన తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ, సోనియా అమ్మ వచ్చి మరి 6 గ్యారంటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు కూడా మరి వృద్ధులకు, మహిళలకు, నిరుద్యోగులకు, మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఏ గ్రామం పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు ఈసారి మరి చేతు గుర్తు మీద ఓటేసి మరి డబ్బాలు పగిలిపోయే విధంగా మరి భారీ మెజారిటీతో మరి ఇక్కడ అదే విధంగా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మీ అందరి ఆశీర్వాదం, దీవెన, దయ కూడా మరి నా మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మనందరు ఓటు కూడా మరి చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఒకసారి గట్టిగా మనందరి నాయకత్వం, మనందరి నాయకత్వం.